దేశంలో రెండు అయనాలు ఉంటాయి. మొదటిది ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఉత్తరాయణంలో వచ్చేటటువంటి ఏకాదశులన్నీ అయిపోయాక దక్షిణ అయనము అది ప్రారంభమవుతుంది. దాన్నే కర్కాటక సంక్రమణము అంటారు. ఆ దక్షిణాయనంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి అంటే మొదటి కాబట్టి తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఉత్తర దక్షిణ విభాగం కేవలం కాలంలోనే కాకుండా శరీరంలో కూడా ఉంది. బొడ్డు నుండి తల వరకు ఉండేటటువంటిది ఉత్తర భాగం, బొడ్డు నుండి పాదాల బొటనవేలి వరకు ఉండేటటువంటి భాగం దక్షిణ భాగం. సహజంగా ఉత్తర భాగం అంతా కూడా పవిత్రమని, ఈ బొడ్డు నుంచి పాదాల వరకు ఉండే దక్షిణ భాగంలాగా దక్షిణ అయనం అంటే ఈ జూలై 17వ తేదీ వచ్చిందే దక్షిణాయనం. అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరాయనం వచ్చే వరకు అపవిత్ర కాలం అని అంటుంటారు. కానీ దక్షిణ అయన కాలం అపవిత్రం కాదని, ఉత్తరాయణంతో సమానమైన పవిత్రత కలిగి ఉండే అనేక విశేషాలు ఉంటాయని నిరూపించడం కోసమని అన్ని పండుగలకి మొదటిచ్చేటటువంటి ఈ పండుగ ఏ ఏకాదశి నడుస్తుందో ఆ తొలి ఏకాదశి, మొదటగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఇక లౌకికంగా చూస్తే ఇది ఆషాఢ మాసంలో వస్తుంది. మనది వ్యావసాయిక దేశం, కేవలం వ్యవసాయ ఆధారమైనటువంటి పంట మీద మనం బతికి జీవించేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళం. అంచేత ఏ ఆషాఢ మాసంలో పరమేశ్వరుడు అమోఘమైనటువంటి వర్షాన్ని మనకి ఇప్పించవలసి ఉందో, నిజానికి జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువుకి చెందినవి, కానీ తరువాత నుంచి వచ్చేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా వర్షింపచేసేందుకు పరమేశ్వరుడు, తద్వారా పంటలని పండించేందుకు మనం ఆ ఆషాఢ మాసం నుంచి ప్రారంభమయ్యే ఈ ఏకాదశి ఏదైతే ఉందో అక్కడ పరమేశ్వరుని ప్రార్థించి సుఖంగా మేమందరం పంటలు పండి, నేను నా భార్య, నేను నా భర్త, నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండేలా చేయవలసిందని ప్రార్థించేటటువంటి పండుగలన్నిటికీ మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ రోజున మొత్తం అందరూ రైతులు, అన్ని విధాలైనటువంటి పొలానికి సంబంధించిన పనుల్ని మాని పరమేశ్వరుడి దగ్గర అంటే విష్ణు భగవాన్ దగ్గర చేరి శ్రీవిష్ణు సహస్రనామాన్ని చక్కగా పఠిస్తారు సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు. ఇంచేతంటే దాని మీదే జీవించవలసి ఉన్నవాళ్ళు కాబట్టి ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు పారణాన్ని అంటే ఉదయం 9 గంటల సమయంలోనే భోజనాన్ని చేయడం చేస్తారు. ఇది చక్కనైనటువంటి మొదటి ఏకాదశి దక్షిణ.